హాయ్ మిత్రులారా, నమస్తే. వెల్కమ్ టు దిశ ట్రైనింగ్స్. ఫ్రెండ్స్, మనము కష్టే ఫలి అని విన్నాం కదా, అంటే కష్టపడితే విజయం సాధిస్తాము అని అర్థం కదా. మరి జీవితంలో ఒక్క రైతు పడ్డంత కష్టం ఎవరైనా పడుతున్నారా? ఒక డైలీ వేజ్ లేబర్ పడ్డంత కష్టం ఎవరైనా పడుతున్నారా? ఒక రిక్షా వాళ్ళ ఎంత కష్టపడతారు? నా రక్తంతో నడుపుతాను రిక్షాను అంటాడు. అంటే అంత కష్టపడ్డా కానీ పీపుల్ ఆర్ నాట్ గెటింగ్ సక్సెస్. వై? ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు అని ఆలోచిస్తే ఒక్క కష్టంతోటే మనం సక్సెస్ కాలేము అని తెలుసు. దానికి అడిషనల్గా మనకు లక్ ఫ్యాక్టర్ కూడా కావాలి, అదృష్టం ఉండాలి. అరే, ఆయన పట్టిందల్లా బంగారం అవుతుంది అంటారు, మరి మనం పడితే ఎందుకు కావట్లేదు? కష్టపడట్లేదు అంటారా? సి, వీఆర్ వర్కింగ్ వెరీ హార్డ్. 8 సంవత్సరాలుగా కష్టపడుతున్నాను, 4 ఎకరాలు అమ్మాను, కేవలం 2,000 మందే ఎందుకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు? ఎవరెందుకు చూడట్లేదు? టాలెంట్ లేక కాదు, బ్రిటిష్ వరల్డ్ రికార్డ్ హోల్డర్, క్రియేటివ్, ఎక్స్పర్ట్, ఎక్స్పీరియన్స్డ్, ఎథిక్స్, వాల్యూస్, ఇవన్నీ ఉన్నా కూడా వై ఐఎమ్ నాట్ సక్సీడింగ్? ఎందుకు నేను సక్సెస్ కాలేకపోతున్నాను అని ఒక ఆలోచన, ఒక క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చన్ మార్క్ వచ్చిన క్రమంలో ఏం చేశానంటే, హైదరాబాద్లో ఒక న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళా. సో నాది మా తమ్ముడిది, సి లిటరల్లీ ఐ డోంట్ హ్యావ్ మై డేట్ ఆఫ్ బర్త్, సర్టిఫికేట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ చెప్పాము, అది తీసుకొని వెళ్ళాను. ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు ఆ మహానుభావుడి ఇంటి ముందు నేను ఒక్కనే ఉన్నాను. 4 గంటల నుంచి వెయిట్ చేస్తే ఎవ్వరూ రావట్లేదు. అరే, ఆ తలుపు తీయట్లేదు ఏంటి? 4 నుంచి 6 దాకా వెయిట్ చేసి వెయిట్ చేసి, ఏంట్రా వీడు ఉన్నాడా లేడా అని చెప్పి కాస్త ధైర్యం చేసి లోపలికి వెళ్ళాను. వెళ్ళేసరికి అమ్మో, అప్పటికే ఒక నాకంటే 400 మంది ఉన్నారు అక్కడ, సుమారు 400 మంది ఉన్నారు ఇంట్లో. ఆశ్చర్యం, ఏంట్రా ఇంతమంది, ఎలా వచ్చారు వీళ్ళంటే, అంటే నాకంటే ముందే వచ్చి ఉన్నారంట జనాలు. సో మనకు ఒక ఫామ్ ఇచ్చారు, డేట్ ఆఫ్ బర్త్ పేరు రాసిచ్చాం. తర్వాత ఒక 1/2 అవర్ 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత పిలిచారు, సార్ మీ పేరులో అమృతం పోషించాను అని చెప్పాడు. 18,000 19,000 తీసుకున్నారండి. ఫ్రెండ్స్, ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, జీవితంలో మన కష్టాలు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మనం వీటన్నిటినీ నమ్మాల్సి వస్తుంది. చేయాల్సిన ఇంట్లో భార్య కుటుంబ సభ్యులు అమ్మ నాన్న కోసం ఎన్నో పూజలు వ్రతాలు ఇలాంటివి అన్నీ చేయాల్సి వస్తుంది, నమ్మకపోయినా చేయాల్సి వస్తుంది. తిరుపతిలో కొండపైన యాక్సిడెంట్, కార్ యాక్సిడెంట్,
చావాల్సిన వల్లం బతికా. లక్కిలీ ఎస్కేప్. అలాంటి పరిస్థితుల్ని కూడా తట్టుకొని బ్రతికి ఉన్నాము అంటే దేర్ మస్ట్ బి సమ్ అదర్ ఫోర్స్, ఏదో ఒక శక్తి మనల్ని నడిపిస్తుంది అని చెప్పి అనుకున్నాను. అయితే ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ ఇంకొక విషయం, కష్టాల్లో ఉన్న వ్యక్తి ఈ అంటే న్యూమరాలజిస్ట్ కానీ, మనం పంతుల దగ్గరికి వెళ్తాము, వాళ్ళు వాళ్ళ సలహాలను బట్టి వాళ్ళు చేయాల్సింది చెప్పింది చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఆ చెప్పేదే వాడి పొట్ట నింపుకోవడానికి లేదా ఎక్స్ప్లాయిట్ చేయడానికి అయితే ఎంత దారుణంగా ఉంటుంది చెప్పండి. చాలా బాధేస్తుంది కదా. ఇలాంటి పరిస్థితుల్లో నా జీవితం ఏంట్రా ఇలా అయింది, ఒక పక్క 1 కోటి రూపాయల ల్యాండ్ కబ్జాకు గురి కావడం, 1 లక్ష రూపాయలంటే ఇలా ఇచ్చే వ్యక్తిని 5,000, 2,000, ఒకరోజు 100 రూపాయలకు కూడా ఆలోచించే దీన పరిస్థితికి రావడం ఏంట్రా అని చెప్పి బాగా ఆలోచించి టెన్షన్, అండ్ విత్ లాట్స్ ఆఫ్ ప్రేయర్స్ భగవంతునికి దండం పెట్టుకుని, షో మీ ఎ వే టు కమ్ అవుట్ ఆఫ్ దిస్, అసలు ఏంటి అని చెప్పి ఆలోచిస్తే, ఒకరోజు అనుకోకుండా ఒక వ్యక్తి న్యూమరాలజిస్ట్ వీడియో చూడడం జరిగింది. తను ఏం చెప్తాడంటే, పరిహారాలు రెమెడీస్ షుడ్ బి ఎట్ నో కాస్ట్ ఆర్ లో కాస్ట్, తక్కువ ఖర్చుతో ఉండాలి, లేకపోతే ఖర్చే లేకుండా ఉండాలి అని చెప్తాడు. అది ఎలా సాధ్యము అంటే, ఆ మాట నమ్మి జస్ట్ ఐ గాన్ త్రూ ద ఇస్ కోర్స్. నిజంగా ఫ్రెండ్స్, నిజంగా అంటే నిజంగా మనం అంటే కరెక్ట్గా అనలైజ్ చేస్తే ఇది టెక్నికల్లీ కరెక్ట్ అనిపించింది, ప్లస్ లాజికల్లీ కరెక్ట్ అంటు. ఎందుకంటే ఆయన ఏమంటాడంటే, డోంట్ బిలీవ్ మీ అన్లెస్ అదర్వైజ్ యూ కన్విన్స్ యువర్ సెల్ఫ్. నువ్వు కన్విన్స్ కాకపోతే, లాజికల్గా నేను చెప్పేది తప్పు అనిపిస్తే డోంట్ బిలీవ్. ఆ పద్ధతి నాకు బాగా నచ్చింది. ఆ పద్ధతి నచ్చి నేను ఏం చేశానంటే, ఆయన చెప్పిన రెమెడీస్ ఒక్కొక్కటి పాటించడం మొదలెట్టాను. థింగ్స్ స్టార్టెడ్ మూవింగ్ ఇన్ మై ఫేవర్. స్టూడెంట్స్ వస్తారో రారో అనుకునే పరిస్థితుల్లో ఎర్లీ మార్నింగ్ 6 గంటలకు ఫోన్ చేసి చెప్తాడు, సార్ నేను 9,000 తీసుకొని వస్తున్నా, ఆర్ యు దేర్ ఆర్ నాట్, మీరు ఉన్నారా, ఇన్స్టిట్యూట్ ఓపెన్ ఉందా, వాట్ ఈస్ దిస్ సర్ప్రైజ్. ఎవ్వరు వస్తారో రారో అనుకునే పరిస్థితిలో ఎక్కడి నుంచో ఒక వ్యక్తి ఫోన్ చేసి, సీన్ ఐఎమ్ కమింగ్, నేను బ్యాంక్లో మనీ విత్డ్రా చేశానండి, ఇట్స్ విత్ మీ, ఐఎమ్ కమింగ్ అని చెప్పి ఫోన్ చేస్తా, ఏంట్రా ఇది అనిపిస్తుంది ఆశ్చర్యం. సో ఫ్రెండ్స్, సర్టెన్ థింగ్స్ మనం నమ్మలేము, మనం విమర్శిస్తాం. విమర్శించడం చాలా ఈజీ, నేను కూడా విమర్శించాను, బట్ నేను ఈ న్యూమరాలజిస్ట్ అరవింద్ సూద్ ఢిల్లీ వారు చెప్పినట్టే ఒక 100 ఫేమస్ వ్యక్తులను అనలైజ్ చేయు అంటే
వాళ్ళ బర్త్ చార్ట్ మొత్తం తయారు చేయని చెప్పారు. నేను చేశానండి. నేను చేసిన తర్వాత నేను ఫైండ్ అవుట్ చేసిన విషయాలను నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఫ్రెండ్స్, మనం న్యూమరాలజీ కోర్సును తయారు చేశాం. ఆ కోర్స్ పెన్ డ్రైవ్లో సేల్ చేయాలని డిసైడ్ చేసినాం. మీరు అందులో చెప్పిన పరిహారాలు పాటించండి. 6 నెలల టైం తీసుకోండి, 1 ఇయర్ టైం తీసుకోండి. మీకు ఫలితం రాలేదనుకోండి, ఐ విల్ రిఫండ్ యువర్ మనీ. రియల్లీ ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ నేను మాట్లాడబోయేది న్యూమరాలజీ గురించి. ఆ న్యూమరాలజీ కోర్స్ గురించి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.